హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఐస్ నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. సో దీనిలో మనం ఒక రూపాయి కూడా మనీ కట్టే పని లేదు. సో మన ప్లేస్టోర్ యాప్లో యాప్ని ఇన్స్టాల్ చేసుకోవటం ఫ్రీగా డైలీ మైనింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో మంచి డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్, ఎవరు కూడా ఈ ఐస్ నెట్వర్క్ని మిస్ చేసుకోదు ఫ్రెండ్స్. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐస్ నెట్వర్క్ అని సెర్చ్ చేయండి. మీకు అక్కడ చూపిస్తుంది ఆ యాప్, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి అక్కడ ఈమెయిల్ లాగినర్ సైన్అప్ అని అడుగుతుంది. సో మీ ఈమెయిల్ ఇచ్చుకోండి, కింద లాగినర్ సైన్అప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే వెంటనే మీకు ఒకటి చెక్ యువర్ ఈమెయిల్ అని వస్తుంది. చెక్ యువర్ ఈమెయిల్ అని వచ్చి కింద మీకు ఒక కోడ్ చూపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను 949 అని. సో అంటే మీకు కూడా అదే రాదు, వేరేది వచ్చింది మీ కోడ్. అప్పుడు మీ ఈమెయిల్లోకి వెళ్ళి మీరు సైన్ ఇన్ టు ఐస్ అని ఉంటుంది. ఆ సైన్ ఇన్ టు ఐస్ మీద క్లిక్ చేశారంటే మీకు వచ్చేసి మళ్ళా మిమ్మల్ని డాష్ బోర్డ్లో తీసుకొని వచ్చి అక్కడ లాగిన్ కోడ్ అడుగుతుంది. ఇందాక మనం 949 అనే కోడ్ ఒకటి చెప్పాం, ఆ కోడ్ని తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే మీకు అదే కోడ్ రాదు, వేరే కోడ్ వచ్చింది. దాన్ని అక్కడ ఎంటర్ చేశారంటే కింద డన్ మీద క్లిక్ చేశారంటే అది ఓకే అయిపోతుంది. తర్వాత మీ ఇక్కడ వెల్కమ్ టు ఐస్ అని చూపిస్తుంది, కింద నెక్స్ట్ స్టెప్ అని చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. ఇలా ఒక 2-3 అడిగితే నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తూ ఉండండి. సో లాస్ట్లో రిఫరెండ్ ఎర్రర్ అని వచ్చింది, కింద మీరు నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. తర్వాత వచ్చేసి మీకు అక్కడ ఎంటర్ యువర్ నిక్ నేమ్ అడుగుతుంది. సో మీ పేరు ఎంటర్ చేసుకోండి. తర్వాత హూ ఇన్వైటెడ్ యూ అని అడుగుతుంది, అంటే మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారని అడుగుతుంది. అక్కడ మీరు ఏం చేస్తారు, రవి 2090 అని ఎంటర్ చేయండి. సో అది నా ఇన్విటేషన్ కోడ్ అన్నమాట. దాన్ని ఎంటర్ చేశారంటే మీకు బోనస్ కాయిన్లు కూడా వస్తాయి. సో రవి 2090 అని అక్కడ ఎంటర్ చేయండి. వెల్కమ్ బోనస్ 10 కాయిన్లు అని చూపిస్తుంది. తర్వాత మీకు దాన్ని అక్కడ నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేశారంటే మీకు డాష్ బోర్డ్ మీద స్కిప్ టు ఆల్ అని చూపిస్తుంది. ఆ స్కిప్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కింద వచ్చేసి ఒక స్టార్ గుర్తు మాదిరిగా మధ్యలో ఒకటి ఉంటుంది, బొమ్మలాగా స్టార్ గుర్తు మాదిరిగా, దాని మీద క్లిక్ చేశారంటే మనకి ఫ్రీ స్టేకింగ్ నౌ అని వచ్చింది. సో మీరు అప్పుడేం ఫ్రీ స్టేకింగ్ పెట్టుకోవద్దు. అక్కడ కింద మధ్యలో స్టార్ గుర్తు మాదిరిగానే ఉండేది, దాని మీద క్లిక్ చేశారంటే మైనింగ్ అవుతూ ఉండిద్ది. సో అంటే ఎగ్జాంపుల్కి స్థితితో కొడుతున్నట్టు అక్కడ అట్లా చూపిస్తుంది, అట్లా చూపిస్తుంటే మీరు మైనింగ్ అవుతున్నట్లు అర్థం. ఈరోజు మీరు 3 గంటలకి క్లిక్ చేశారంటే రేపు మళ్ళీ 3 గంటలకి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇట్లా సో రోజుకొచ్చి ఒకసారి 24 అవర్స్కి వచ్చి ఒకసారి క్లిక్ చేస్తే సరిపోద్ది. సో ఇట్లా మనకి నెక్స్ట్ ఇయర్ 2024 అక్టోబర్ దాకా ప్రతిరోజు మైనింగ్ చేస్తూనే ఉండాలి. సో మనకి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో మెయిన్ నెట్ వస్తుందని కంపెనీలు చెప్పారు ఫ్రెండ్స్. సో ఇవే కాకుండా మనం డైలీ 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు సంపాదించుకున్న మంచి ఆన్లైన్ జెన్యున్ జాబ్స్ కూడా చేస్తున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చా, కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్